स्वामित्व योजना के जो लाभ आज दिख रहे हैं वो देश के एक बहुत बड़े अभियान का हिस्सा है। ये अभियान है गांव को, गरीब को आत्मनिर्भर, आर्थिक रूप से और मजबूत बनाने। ప్రపంచంలోనే అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన దేశం భారతదేశం. ఇక్కడ జనాభాలో సుమారు 65% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అయినప్పటికీ గ్రామంలోని నివాస ప్రాంతాలకు బలమైన పునాది లేదు. అటువంటి పరిస్థితిలో పేదలు మరియు అణగారిన వర్గాల వారి ప్రయోజనాల కోసం అంకితమైన మోదీ ప్రభుత్వం ఏప్రిల్ 24, 2020లో 6 రాష్ట్రాల నుండి ప్రారంభమైన స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్ నేడు గ్రామస్తుల అస్తిత్వానికి ఒక స్థిరత్వాన్ని అందిస్తోంది. వ్యక్తులందరికీ వారి పూర్వీకుల ఇల్లు, వారి నివాస గృహం ఒక పక్కా నిరూపణ, ఒక పక్కా పత్రం అందుబాటులో ఉంటుంది. దాని ఆధారంగా వారు ఏ న్యాయస్థానంలోనైనా, ఏదైనా సంస్థలోనైనా, ఏ అధికారి ముందైనా తమ అధికారాన్ని నిరూపించుకోగలరు. ఇది గ్రామాలు కూడా సాంకేతిక శక్తిని పొందుతున్న సరికొత్త భారతదేశం. ఇది ప్రతి గ్రామస్తుని జీవితాన్ని సులభతరం చేస్తోంది. స్వామిత్వ పథకంలో గ్రామస్తులకు ముందుగా వారి ప్రదేశంలో జరిగే డోన్ ఫోటోగ్రఫీ తేదీ మరియు ప్రక్రియ గురించి తెలియజేస్తారు. తరువాత రాష్ట్ర రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ మరియు స్థానిక ప్రజల పరస్పర సహకారంతో గ్రామ ఆస్తులకు సున్నం వేయడం జరుగుతుంది. తరువాత ఈ సున్నపు చారల చిత్రాలను డ్రోన్ ద్వారా ఫోటోలు తీస్తారు. యాజమాన్య ప్రణాళికలో కోర్సు సాంకేతికత ఉపయోగించబడుతుంది. ఇది 5 సెంటీమీటర్ల వరకు సైట్ను సైతం ఖచ్చితంగా కొలుస్తుంది. ఇది డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాలలో ఖచ్చితమైన జియో స్టాంపులను చూపించడం సాధ్యం చేస్తుంది. అందుకే గొలుసు ఆధారిత సర్వే వంటి పాత కొలత పద్ధతి స్థానంలో ఇప్పుడు కోర్సు ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఈ భూ సర్వేకు మునుపటి కంటే తక్కువ సమయం పడుతుంది, అలాగే ఖచ్చితమైన మ్యాపులను తయారు చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున జనాభాను కొలవడంలో మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దీనికోసం మేము ఆక్రమించబడిన ఇళ్ళు ఉన్నాయి కదా, వాటి చుట్టూ లైమ్ లైన్ ను వేశాము. అలాగే డ్రోన్ నుంచి ఫోటో తీయబడింది, ఇంకా డ్రోన్ సర్వే జరిగింది. జరీబుతో పాటు డ్రోన్ ద్వారా చేసిన సర్వే మాకు చాలా సహాయపడింది. ప్రాపర్టీని కొలవడానికి ప్లేన్ టేబుల్, ఏటీఎస్, డీజీపీఎస్ మొదలైన మునుపటి సాంకేతికతలు ఉపయోగించబడ్డాయి. ఒకప్పుడు సర్వే అధికారులు ఒక గ్రామం యొక్క ఆస్తులను కొలవడానికి ఒక నెల సమయం పట్టేది. అలాంటిది ఇప్పుడు యాజమాన్య పథకంలో డ్రోన్లు వాడకంతో 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే పడుతుంది. స్వామిత్వ పథకం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే ప్రభుత్వ విధానానికి సరైన ఉదాహరణ. ఎందుకంటే మ్యాపును తయారు చేసేటప్పుడు సాంకేతికత మరియు ఖచ్చితత్వం మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా నమ్మకం కల్పిస్తారు. ముందుగా డ్రోన్ ద్వారా సిద్ధం చేసిన మ్యాపులు గ్రామ పంచాయతీలకు తిరిగి పంపబడతాయి. అలాగే ప్రజలందరితో సంప్రదించిన తరువాత అది మార్పులు చేర్పులు చేయబడుతుంది. తరువాత ఆస్తి వివాదాలన్నీ పరస్పర అంగీకారంతో పరిష్కరించబడతాయి. దాంతో యాజమాన్య ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా అవుతుంది. మేము అన్నదమ్ములు ఆస్తులు పంపకం చేసుకున్నప్పుడు పరస్పరం గొడవ పడేవాళ్ళం. ఆ గొడవ వల్ల ఆ భూమి అలా పడుండేది, అందులో ఏ పని జరిగేది కాదు. అందరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. అలాగే వారితో నేను సోదరభావాన్ని కూడా ఏర్పరచుకోలేదు. కానీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎంత మంచి పని జరిగిందంటే అన్నదమ్ములు ఒకచోట కూర్చుని పరస్పరం మాట్లాడుకుంటున్నారు. కోర్టుల చుట్టూ తిరిగే సమయం వృధా అయ్యేది. దీనివల్ల సమయం వృధా అవదో, అలా మా డబ్బు ఆదా అయింది, సోదరభావం కూడా సురక్షితంగా ఉన్నది.
నా భర్త ఇంకా మామగారు పోయిన తర్వాత మాకెంత రెసిడెన్షియల్ ఆస్తి ఉందో మాకు తెలియదు. డ్రోన్తో మ్యాప్ను తయారు చేసినప్పుడు మా మొత్తం నివాస ఆస్తి గురించి మాకు తెలిసింది. అలాగే మాకు ఆ విషయం తెలిసింది, ఈ ఇల్లు ఎన్ని ప్రాంతాలలో నిర్మించబడింది అని. ఇప్పుడైతే మేము ఈ ఇంటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్నిర్మించవచ్చు. అమలులోకి వచ్చిన కొంత సమయం తర్వాత యాజమాన్య పథకం యొక్క ఫలితాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. దీనికి సజీవ ఉదాహరణ ఆస్తి హోల్డర్లకు తమ ఆస్తికి దృఢమైన రుజువు అంటే ప్రాపర్టీ కార్డ్ లభించింది. ఇప్పుడు ఏ డాన్లు వారి యాజమాన్యాన్ని లాక్కోలేరు, ఎవ్వరూ వీరి ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకోలేరు. మేము యాజమాన్య హక్కు పొందనప్పుడు పలుకుబడి కలిగిన వ్యక్తులు తమ ఇష్టానుసారం ప్రాంతాన్ని నిర్ణయించుకునేవారు, కానీ మా యాజమాన్యం పొందిన తర్వాత ఈ తగాదాలు ఈ వివాదాలన్నీ ముగితాయి. ఇప్పుడు గ్రామీణ ప్రజలు ఇల్లు భూమి యొక్క ఖచ్చితమైన కాగితాలను కలిగి ఉన్నందున నగరవాసులలాగే వారి ఆస్తిపై బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం ద్వారా సరికొత్త సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించవచ్చు. 290,000 రూపాయల ఆథరైజేషన్ లెటర్తో నేను బ్యాంకు నుండి చాలా సులభంగా రుణం పొందాను. అలాగే నాకు కచ్చా ఇల్లు ఉంది కదా, దాని మీద నేను కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత ఇల్లు కూడా పక్కాగా మారింది. నేను రోడ్డు మీద చెప్పుల దుకాణం నడిపేవాడిని కదా, అందులో నుంచి కొంత డబ్బు ఆదా చేసి నేను మార్కెట్లో అద్దెకు ఒక దుకాణం తీసుకున్నాను. ఇప్పుడు నేను శాశ్వతంగా దుకాణం నడుపుతున్నాను. మునుపటితో పోలిస్తే జీవితం చాలా అందంగా ఉంది. ఇంతకుముందు నెలకు 5,000 రూపాయలు సంపాదించేవాడిని, కానీ ఇప్పుడు 10 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఆనందాలు నెలకొన్నాయి. అందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇంటి కాగితాలు తీసుకుని బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ సులభంగా రుణం పొందాను. ఇల్లు మరమ్మతు చేయబడింది, మాకు ఈ ప్రయోజనం కలిగింది. కోర్సు సహాయంతో జనాభా యొక్క ఖచ్చితమైన స్థితి తెలిసిన మీదట నదులు రిజర్వాయర్లు వంటి వనరుల స్థితి తెలుస్తుంది. అలాగే గ్రామాల కోసం అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం చాలా సులభమవుతుంది. దీనితో పాటు పాఠశాలలు కమ్యూనిటీ భవనాలు మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం నిర్ణయించడం కూడా చాలా సులభమవుతుంది. ఈ హై క్వాలిటీ డాటా నుండి తమ విధానాలను రూపొందించడంలో గ్రామ పంచాయతీలకు కూడా చాలా మద్దతు లభిస్తుంది. అలాగే అభివృద్ధి యొక్క కాంతులు అంతటా వ్యాపింపచేయగలుగుతాయి. తిరుగులేని ఉద్దేశాలు మరియు దృఢమైన సంకల్పశక్తి కారణంగా ఈ పథకం దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరుకోవడం ద్వారా గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ కలను నిజం చేస్తోంది. అలాగే 2025 నాటికి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. దేశంలోని 600,000 గ్రామాలకు పైగా ప్రజలకు ఆస్తిపై యాజమాన్య హక్కులను కల్పించడం ద్వారా వారిని సశక్తీకరించేందుకు సిద్ధంగా ఉంది. యాజమాన్య హక్కు అనే ఈ కథ భూ వివాదాలు అక్రమ కబ్జాలకు ముగింపు పలికింది. ప్రాపర్టీ కార్డుపై సులభమైన బ్యాంకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్తి యొక్క ఖచ్చితమైన ప్రామాణికతకు, దేశం యొక్క నవ నిర్మాణానికి, ముఖాలపై నూతన అవకాశాల చిరునవ్వులకు, ఆనందాల గృహాలకు, గ్రామాలలో పెరుగుతున్న శక్తికి, స్వావలంబన సాధించే భారతదేశానికి